नमस्कार जेएमजे न्यूज को स्वागत नेनु विजय कुमार दाचर्ला वार्तल्लोनी मुख्यांशालु करोना पै विविध राष्ट्राल गवर्नर्लु लेफ्टिनेंट गवर्नर्लु मुख्यमंत्रुलतो प्रधानी नरेंद्र मोदी वीडियो कॉन्फ्रेंस पाल्गोन्न मुख्यमंत्री वैएस जगन्मोहन रेड्डी రైతులు పండించిన ధాన్యం కంది శనగ కొనుగోలు చేయడానికి రైతు భరోసా కేంద్రాలను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ కోలా భాస్కర్ కుల దురహంకార వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసిన దళిత సంఘాల నాయకులు విద్యార్థుల భవిష్యత్తు కోసం నూతనంగా నిర్మించే కేంద్రీయ విద్యాలయం కోసం తనకు ఉన్న కొద్దిపాటి భూమి మొత్తం ప్రభుత్వానికి ఇచ్చి మోసపోయారు ఓ రైతు కుటుంబం భూమికి భూమి ఒక ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పినా గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు కనిపించకపోవడం ప్రస్తుతం అధికారంలో ఉన్న నాయకులు ఈ విషయంతో మాకు సంబంధం లేదని చెప్పడంతో రాజకీయ నాయకుల మాటలు నమ్మి మోసపోయి తన కుటుంబం రోడ్డును పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు ప్రకాశం జిల్లా పెద ఆరవీడు మండలం రాజంపల్లి గ్రామానికి చెందిన చిమిటిరెడ్డి వెంకటరెడ్డి రజనమ్మ కుటుంబ పరిస్థితి ఇది కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రకాశం జిల్లాకు కేంద్రీయ విద్యాలయం మంజూరు చేసింది ప్రజా ప్రతినిధులు అధికారులు ఈ పాఠశాలను రాజంపల్లిలో ఏర్పాటు చేస్తే విద్యార్థులకు మేలు జరుగుతుందని నిర్ణయించారు అప్పటి టీడీపీ నాయకుడు మండల పరిషత్ అధ్యక్షురాలు భర్త అయిన చిన్నకోటి రెడ్డి ఈ పాఠశాల ఏర్పాటుకు అవసరమైన భూమి సేకరించేందుకు ముందుకొచ్చారు ప్రభుత్వ భూమి పోను ఇంకొంత భూమి అవసరమైంది గ్రామానికి చెందిన చిమిటిరెడ్డి వెంకటరెడ్డికి చెందిన 4 ఎకరాల 10 సెంట్ల భూమి ఇస్తే తన పని పూర్తి అవుతుందని గ్రహించారు వెంకటరెడ్డి కుటుంబంతో మాట్లాడారు విలువైన ఈ భూమి పాఠశాల కోసం ఇస్తే గ్రామానికి మేలు జరుగుతుంది వారికి చెప్పారు తాను అధికార పార్టీ నాయకుడైనందువల్ల మీకు ఏవేవో చేయిస్తానని హామీ ఇచ్చారు భూమికి భూమి ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇప్పించే బాధ్యత నాది అని చేతిలో చేయి వేసి మరి హామీ ఇచ్చారు ఊరి మేలు కోసం పిల్లల భవిష్యత్తు కోసం వెంకటరెడ్డి కుటుంబం తమకు ఉన్న భూమి మొత్తాన్ని పాఠశాలకు దానంగా ఇచ్చి త్యాగం చేసింది ఆ గ్రామంలో కేంద్రీయ పాఠశాల వచ్చింది విద్యార్థులు చదువుకుంటున్నారు చాలా మంది భవిష్యత్తు బాగుపడింది అయితే వెంకటరెడ్డి కుటుంబానికి భవిష్యత్తు మీద భయం పట్టుకుంది భూమి ఇచ్చిన వెంకటరెడ్డికి భూమి కొని ఇవ్వాలని పాఠశాలకు సెక్యూరిటీ ఆయా ఉద్యోగాలకు 6 లక్షలకు అమ్మారు భూమికి భూమి ఇప్పిస్తామని ఒట్టుపెట్టిన నాయకుడు ఆ తర్వాత ఆ విషయమే పట్టించుకోలేదు పోరి ఉద్యోగ విషయం అడిగినా తన కొంత సీన్ లేదని తప్పించుకుంటున్నాడు ఉన్న భూమి పోయి ఇద్దరు బిడ్డల్ని పోషించుకోవడం ఎలా అని ఆ కుటుంబం ఆందోళనలో ఉంది తమ గ్రామంలో కేంద్ర ప్రభుత్వ పాఠశాల వస్తే పిల్లలు బాగా చదువుకుంటారు మంచి ఉద్యోగాలు సంపాదించి బాగా బతుకుతారు ఇందుకు మనమంతా సాయం చేద్దాం అనుకొని ఉన్న భూమి మొత్తం దానం చేసి కుటుంబం ఇప్పుడు బతుకు పోరాటంలో పడింది పని కావడానికి ముందు చేతిలో వైకుంఠం చూపించిన రాజకీయ నాయకుడు పేరు ప్రతిష్టల కోసం వెంకటరెడ్డి కుటుంబాన్ని రోడ్డున పడేశారు జిల్లా అధికారులు ఈ కుటుంబాన్ని ఆదుకొని బతుకు తెరువు కోసం భూమి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు ఫ్లవర్ ఛానల్ జేఎంజే న్యూస్ ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లా ఎర్రండపాలెం నియోజకవర్గంలోని పెద్దారి మండలంలోని రాజంపల్లి గ్రామం వద్ద ఉన్నాము ఈ నిర్మాణంలో ఉన్న కేంద్ర విద్యాలయం కొరకు సదరు రైతు నుండి దాదాపు 4 ఎకరాల 10 సెంట్లు అప్పటి ప్రభుత్వ పాలకులు ఆ రైతుకు నుంచి సేకరించడం జరిగింది ఆ 6 సంవత్సరాల నుంచి జరిగిన 6 సంవత్సరాల నుంచి ఆ రైతు కుటుంబానికి ఎటువంటి నష్టపరిహారం చెల్లించలేదు ఆ కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాలు దాని గురించి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ జేఎంజే న్యూస్ ఇక్కడ కేంద్ర విద్యాలయం కట్టడానికి మీరు భూమిని ఇచ్చారు కదా అవును సార్ మీకు ఎలాంటి నష్టపరిహారం అందలేదా లేదండి మరి ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి నష్టపరిహారం అందకుండా ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తారని మీరే చెప్పారు అవును సార్ ఏమేం చెప్పారు మీకు ఏమని మీ భూమి తీసుకున్నారు గవర్నమెంట్ వాళ్ళు నాకైతే అసలు ఏమీ తెలియదు సార్ ఏరు చిన్నకోటి రెడ్డి గారు మమ్మల్ని పిలిపించారు నన్ను పిలిపించారు పిలిపించేసి అమ్మ మీ భూమి ఇవ్వండి అమ్మ నీకు భూమి కింద భూమి ఇస్తాము అన్నారు ఇది ఈ భూమి చేలో 5 బోర్లు వేసి ఈ భూమి ఇస్తే మరొక చోట భూమి ఇస్తామన్నారు ఇస్తామన్నారు కానీ ఇవ్వలేదు ఇవ్వల 6 సంవత్సరాలు ఈ 6 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతానే ఉన్నాను ఇదిగా అమ్మ అక్కడ కొని పెడుతున్నాం ఇక్కడ కొని పెడుతున్నాం ఇది చూసిరండి వెంకటరెడ్డి అది చూసిరండి వెంకటరెడ్డి అంటున్నారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది అమ్మ మీరు ఈ భూమి ఇచ్చి ఇది 6 సంవత్సరం సార్
అంటే 2019 ఆ టైంలో ఇచ్చారు 2000 వాళ్ళు ఎంపీపీగా ఉన్న టైంలో సార్ 2019 పిల్లలు చిన్న పిల్లలు అప్పుడు పట్టశాత పట్టుకొని ఇక్కడికి వచ్చాము వచ్చి కష్టపడి ఈ భూమి కొనుక్కున్నాము నీకు న్యాయం చేస్తానమ్మా అని 6 సంవత్సరాల నుంచి తిప్పించి అసలు ఇప్పుడు నేను ఒక్కనే కాదు కదా కమిటీ ఉంది కదా కమిటీ వాళ్ళని రమ్మనండి అంటున్నారు ఎకరానికి ఇంతనే డబ్బులు ఏమన్నా ఇచ్చారమ్మా అసలు ఏమీ ఒక్క రూపాయి కూడా మీరు ఎల్లించి తీసుకోలేదు ఇవాళ మేము ఈ భూమి ఇచ్చి మొగుడు పెళ్ళాం రోడ్డు మీద జోడి చేతులతో నిలబడి ఉన్నాం సార్ జీవనాధారం కూడా ఏమీ లేక అమ్మా 427/3 లో మెట్ట 4 ఎకరాల 10 సెంట్లు మీరు కేంద్ర విద్యాలయానికి ఇచ్చారు అవును సార్ కానీ ఎలాంటి నష్టపరిహారము మీరు పొందలేదు మీ ఇంట్లో ఎలాంటి ఉద్యోగం ఇవ్వలేదు లేదు సార్ అధికారుల దృష్టికి మా బాధ్యతగా మేము తప్పకుండా తీసుకెళ్తాం అనంతపురం జిల్లా కలెక్టర్ శ్రీగంధం చందుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించిన వైసీపీ ధర్మవరం శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు దళిత గిరిజన బహుజన ప్రజా సంఘాల నాయకులు దళిత గిరిజన బహుజన ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ఒంగోలు నగరంలోని ఎల్బీ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి సంధానకర్తగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురామ్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ అనంతపురం జిల్లా కలెక్టర్ శ్రీగంధం చందుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించిన వైసీపీ ధర్మవరం శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని కఠినంగా శిక్షించాలని శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలని వైసీపీ పార్టీ నుండి బర్త్రఫ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డిహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవతి సుబ్బారావు దళిత బహుజన ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సభ్యులు వెంకట్రావు నాయకులు కోటేశ్వరరావు బీఎస్పీ నాయకులు మిరియం మంజుబాబు గిరిజన సంఘం నాయకులు సత్యం తదితరులు పాల్గొన్నారు పదమూడవ తేదీన అనంతపురం జిల్లా కలెక్టర్ అయినటువంటి గంధం చంద్రుడు గారి మీద ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అత్యంత దుర్మార్గంగా పనికి మాలిన కలెక్టరు అనే పేరుతో ఒక దళిత కలెక్టర్ని నోరు అద్దు అదుపు లేకుండా అత్యంత దుర్మార్గంగా మాట్లాడినటువంటి సంఘటనల్ని ప్రకాశం జిల్లా దళిత గిరిజన బహుజన సంఘాలన్నీ కలిసి ఏకమై దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి అందుకోసం ఈరోజు ఎల్బీజీ భవనంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది ఈ దేశంలో అత్యంత ప్రధానమైనటువంటి ఉద్యోగ స్థానంలో ఉండి ఐఏఎస్ ఆఫీసర్సు అటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ మీద ఒక దళితుడు అనే పేరుతో ఇంత దుర్మార్గంగా మాట్లాడుతుంటే నేటికి కూడా చర్యలు తీసుకోకపోవటం ఇంతకంటే సిగ్గుచేటైనటువంటి విషయం అందుకోసం వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం దీంతోపాటు ఆయన కానీ ప్రక్రియను సృష్టించినటువంటి వ్యక్తి ఇటీవల కాలంలో చూసినట్లయితే ఒక చదువుకున్నటువంటి మహిళని కలెక్టర్గా మరి ఆ అమ్మాయికి ఈ అధికారం ఇచ్చినట్లయితే ఏ విధంగా మరి ఈ పరిపాలన సాగిస్తుందనేటటువంటి ఒక మోడల్ రోల్ కూడా తీసుకొచ్చినటువంటి బహోన్నతుడు గంధం చంద్రుడు అలాంటి వ్యక్తిని పట్టుకొని పనికి మారిన కలెక్టర్ అని చెప్పి అనటం అనేటటువంటిది కులరహితంగా ఎవరైనా సరే ఒక సివిల్ అధికారులు కానీ సివిల్ సర్వీసెస్ వారిని కానీ గ్రూప్ వన్ సర్వీసెస్ వారిని కానీ ఈ విధంగా మాట్లాడడం అనేటటువంటిది పరిపాలనకు మంచిది కాదు ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగానికి కూడా ఇది ఒక గొడ్డలు పెట్టు లాంటిది ఈ విధమైనటువంటి సంస్కారం మంచిది కాదు ఖచ్చితంగా ఆ కేంద్రుడి వెంకటరామిరెడ్డి గారి మీద చర్యలు తీసుకొని వారిని మీద ఎస్సీ ఎస్టీ అట అనే విషయం అందరికీ తెలిసిన విషయమే కనుక కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి అతను మరొకసారి ఇలాంటి సంఘటన కనుక జరిగితే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత గిరిజన బహుజన వర్గాలు అందరూ కూడా కలిసి అతని ఇంటిని ముట్టడించి అతనికి బుద్ధి చెప్పే రోజు దగ్గరలో లేదని మరి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం అయితే మిత్రులారా ఒకటి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అత్యున్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కానీ మరి గ్రూప్ వన్ ఆఫీసర్లు కానీ ఎవరు కూడా స్పందించినటువంటి దాఖలాలు కనిపించట్లేదు మరి వీళ్ళందరికీ ఆ చురుకు ఎందుకు తగలటం లేదు ఆ నొప్పి ఎందుకు తెలియట్లేదు ఆ పెయిన్ వాళ్ళకి లేదా అని నేను అడుగుతున్నాను ఈ సందర్భంగా మరి మిగతా జనం మాత్రమే స్పందించాలనా అందరూ కలిసికట్టుగా స్పందించిన నాడే ఇలాంటి దురదృష్టమైనటువంటి సంఘటనలకు ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం వస్తుంది కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటిది మరి ఐఏఎస్ ఆఫీసర్లు కానీ గ్రూప్ వన్ ఆఫీసర్లు కానీ దళిత గిరిజన బహుజన సంఘాలు అందరూ కూడా మరి ముక్తఖండంతో ఖండించి మరి ఇలాంటి దుర్మార్గపు చర్యల్ని ఖండించి దీనికి తీవ్రమైనటువంటి మూతవేసిన తపాలా కార్యాలయాలను వెంటనే తెరిచి డిపార్ట్మెంట్లో ఆచరణ సాధ్యం కాని బిజినెస్ టార్గెట్లను నిలుపుదల చేయాలని కోరుతూ ఒంగోలు హెడ్ పోస్ట్ ఆఫీసు వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఎన్ఎఫ్పిఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘాల పిలుపు మేరకు ప్రకాశం డివిజన్ నలుమూల నుండి వచ్చిన సభ్యులు ఈ ధర్నాలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎన్ఎఫ్పిఈ మాట్లాడుతూ కంప్యూటర్ పేపర్
పేయిన్ స్లిప్పులు తదితర స్టేషనరీని వెంటనే సప్లై చేయాలని, జీడిఎస్ సబ్స్టిట్యూట్లకు సెలవు దినాలు ఆదివారములు కోత లేకుండా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీర్ఘకాలంగా సస్పెన్షన్లో ఉన్న ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకుని అప్పటి వరకు అమలు చేయవలసి ఉన్న అలవెన్స్లను పెంచి చెల్లించాలని అన్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా బాధిత ఉద్యోగులకు సెలవులు మంజూరు చేయాలన్నారు. కోవిడ్ కారణంతో చనిపోయిన ఉద్యోగులకు హామీ మేరకు 10 లక్షల ఇన్సూరెన్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో P3 డివిజనల్ కార్యదర్శి ఎం రాజశేఖర్, P4 డివిజనల్ కార్యదర్శి శంకర్ నాయక్, జీడిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పి వెంకటేశ్వర్లు, ప్రకాశం జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ కార్యదర్శి పి పేరయ్య పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఎన్ఎఫ్పిఈ క్లాస్ 3 ప్రెసిడెంట్ని ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు అనుగుణంగా మా సర్కిల్ యూనియన్ కాల్ మేరకు ఈ ఒంగోలులో ధర్నా జరపడం జరుగుతుంది, ధర్నా నిర్వహించడం జరిగింది. దీంట్లో ప్రధానమైన డిమాండ్లు కార్మికులపైన విపరీతమైన ఒత్తిడి తెచ్చి ఆచరణ సాధ్యం కాని టార్గెట్లు విధించడము, మినిమం స్టేషనరీ సప్లై చేయకుండా ఉండటము, తరువాత ఆఫీసులు మూసివేసిన దానికి వ్యతిరేకంగాను, COVID-19లో చనిపోయిన వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలని, వాళ్ళకి స్పెషల్ లీవ్ మంజూరు చేయాలని, ఈ కార్యక్రమాలపైన సర్కిల్ కాన్ఫరెన్స్ సర్కిల్ యూనియన్ ఇచ్చిన కాల్ మేరకు మేము ఇక్కడ ఈ ధర్నా నిర్వహించడం జరిగింది. సో ఈ ధర్నాకి మా ప్రకాశం డివిజన్ నలుమూల నుంచి 100 మందికి పైగా కార్మికులు వచ్చి పార్టిసిపేట్ చేశారు. సో ఈ ధర్నా జిల్లా జయప్రదం కావాలని కోరుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు జీవి సుబ్బారావు, ప్రకాశం డివిజను పోస్ట్ మ్యాన్ అండ్ ఎంటీఎస్ సంఘానికి నేను అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం మేము ఈరోజు ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు ధర్నా చేపట్టాము. మొట్టమొదటి ప్రధాన డిమాండ్ ఏంటంటే, మాది ఉద్యోగులని టార్గెట్ల పేరుతో వేధిస్తున్నారు ప్రతిరోజు. ఈ సంవత్సరం కరోనా కారణంగా కరోనా కారణంగా ఆ ఎక్స్క్రేషన్ వెంటనే ప్రకటించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. తర్వాత దీర్ఘకాలికంగా ఇద్దరు మా ఉద్యోగులను, మా సంఘ ఉద్యోగులను సస్పెన్షన్ చేసి ఉన్నారు. వాళ్ళ సస్పెన్షన్ వెంటనే ఎత్తివేసి వాళ్ళని విధుల్లో తీసుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. తర్వాత ఆఫీసులకు సంబంధించిన స్టేషనరీ వెంటనే సప్లై చేయాలని కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. అనంతపురం జిల్లా కలెక్టర్ శ్రీగంధం చంద్రుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించిన వైసీపీ ధర్మవరం శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకటరామరెడ్డిపై SC ST అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా దళిత హక్కుల పోరాట సమితి నాయకులు నీలం నాగేంద్రం ఒంగోలు HCM కళాశాల వద్ద నుండి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడిని అవమానిస్తూ కుల దురహంకార వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డిపై కూడా SC ST కేసు నమోదు చేసి అరెస్టు చేసి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. అధికార పార్టీ కనుసనాల్లో IAS అధికారుల సంఘం ఖండించకపోవడం ఆ సంఘ అగ్రకుల భావజాలానికి నిదర్శనమన్నారు. IAS అధికారులను చిన్న మాట అన్నా IAS అధికారుల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరించి నిరసన తెలియజేయాలన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కోతిరెడ్డి వెంకటరాముని వెంటనే SHC యాక్ట్ ప్రకారం అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అనంతపురం జిల్లా దళిత కలెక్టర్ IAS అధికారి గంధం చంద్రుడిని పనికిమాలినోడని, అతనికి ఏమి తెలియదని చెప్పి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి VSR పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించాడు.
గంధం చంద్రుడు తెలుసుకుంటే కేంద్ర మంత్రి కాగలడు ఎలక్షన్ లో నించోని కానీ కేతిరెడ్డి కోతిరెడ్డి ఎన్ని కోతి చేసేలేసినా కానీ కనీసం వీఆర్ఓ కూడా కాలేడు ఎందుకంటే అతను వయసు కూడా అయిపోయింది పాపం కాబట్టి ఈ విధంగా దళిత కలెక్టర్ని అవమానించడం అనేది ఈ వైఎస్ఆర్ పార్టీలో మొట్టమొదటి మన జిల్లాలో కూడా మన కందుకూరి ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి కూడా మన కలెక్టర్ జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ను కూడా ఈ విధంగా అంగ అగ్రకుల అహంకార చూడల ధోరణితోటి అవమానించిన సంఘటనలు ఉన్నాయి. దానికి మేము మహేందర్ రెడ్డికి ధీటుగా సమాధానం చెప్పాము. అదేవిధంగా అనంతపురం జిల్లా కలెక్టరు వెనకబడిన రాయలసీమలో అక్కడ కులాల పేరుతోటి పల్లెలు ఉంటాయి. మాదిగా సుబ్బన్న మంగళి వెంకన్న అదేవిధంగా హరిజన ఎల్లయ్య ఆ విధంగా సాకలి పుల్లడు ఈ పేరు గౌరవం ఉండదు. అటువంటి కాలనీలకి మొత్తానికి కూడా ఆయన అంబేద్కర్ పేరుతోటి జగజీవనరావు పేరుతోటి వివేకానంద పేరుతోటి కాలనీలకు పేర్లు ఏర్పాటు చేశాడు. అదేవిధంగా ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం చోటి ఉత్తమ అవార్డు తీసుకున్నాడు. ఈ రైతు వ్యవసాయ పద్ధతుల మీద ఉత్తమ అవార్డు తీసుకున్నాడు. అంతేకాకుండా ఒక చిన్న నిరుపేద దళిత కుటుంబంలో జన్మించిన గంధం చంద్రుడు టిక్కెట్ కలెక్టర్ స్థాయి నుంచి జిల్లా కలెక్టర్గా ఎదిగాడు. అనేక సంస్కరణలు చేసుకొచ్చి అనంతపురం జిల్లాని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాడు. ఎక్కడ ప్రజలు అభివృద్ధి చెందితే ఇది దళితులు బతికితే స్వేచ్ఛగా వాళ్ళ భూములు వాళ్ళకి దక్కితే అక్కడ తమ పెత్తనం సాగదని ఎకరకుల వైఎస్ఆర్ పార్టీ రెడ్లు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళితుల భూములను లాక్కోవటం దళితుల మీద దాడులు చేయటం ఇది మొత్తం కూడా ఒక విష సంస్కృతిగా పెట్టుకున్నారు. కాబట్టి వెంటనే వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామని వీటిని వెంటనే అరెస్ట్ చేయించాలి. అదేవిధంగా పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కరోనాపై వివిధ రాష్ట్రాల గవర్నర్లు లెఫ్టినెంట్ గవర్నర్లు ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఎన్నికల ప్రక్రియ అడ్డుగా మారిందన్నారు. జడ్పీటీసీ ఎంపీటీసీల ఎన్నికల ప్రక్రియలో ఇక 6 రోజులు మాత్రమే మిగిలి ఉందని, మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన వెంటనే ఇవి కూడా జరిగిపోయి ఉంటే బాగుండేదని కానీ అలా జరగలేదన్నారు. జాప్యం జరుగుతూ వస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసులను, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల ప్రక్రియను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముగించాల్సిన అవసరం ఉందని, ప్రక్రియ పూర్తయితే వ్యాక్సినేషన్ ప్రక్రియను ఉధృతంగా ముందుకు తీసుకెళ్లవచ్చని, లేకపోతే వైరస్ వ్యాపిస్తున్న ప్రాంతాల్లో కంటైన్మెంట్ చేయడం, ఆయా ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించడం ఇవన్నీ కూడా కష్టమవుతాయని అన్నారు. మిగిలిపోయిన ఎన్నికల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి అధికారులు ప్రయత్నించాలని, ప్రభుత్వం తరపున అధికారికంగా గవర్నర్కు హైకోర్టుకు నివేదించాలని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, హోంమంత్రి మేకపాటి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రైతులు పండించిన ధాన్యం, కంది, శనగ తదితర పంటలను కొనుగోలు చేయడానికి రైతు భరోసా కేంద్రాలను అధికారులు ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఆదేశించారు. రైతు ఉత్పత్తి సంఘాల ఆవిర్భావం, రైతు శిక్షణ కార్యక్రమాలపై స్థానిక స్పందన సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల కోసం కాల్ సెంటర్ను కలెక్టర్ ప్రారంభించి రైతు సమస్యల పరిష్కారం కోసం 8331052 నెంబర్ను సంప్రదించాలని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 10816 సంఘాలు ఏర్పడ్డాయన్నారు. ఇప్పటి వరకు 128229 మంది రైతులకు సంఘాల ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అవగాహన కలిగిస్తూ శిక్షణ ఇచ్చామన్నారు. 1839 సంఘాలలోని 31012 మంది రైతులకు ఈ నెల 25వ తేదీలోగా శిక్షణలు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని 879 రైతు భరోసా కేంద్రాల పరిధిలో వ్యవసాయ సలహా మండలి కమిటీలను నియమించాలని కలెక్టర్ తెలిపారు. 14వ తేదీలోగా వ్యవసాయ ఉత్పత్తులపై మండల స్థాయి వార్షిక ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ వెంకటమురళి, వ్యవసాయ శాఖ జేడి శ్రీరామూర్తి, డిఆర్డీఏ పీడి నారాయణ, మార్కెటింగ్ శాఖ అధికారి ఉపేంద్ర కుమార్, జిల్లా సహకార శాఖ అధికారి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మన ప్రొక్యూర్మెంట్ లో గవర్నమెంట్ నుంచి ఏ వాటికి ఏమైనా వచ్చింది? రబీ చెప్పండి, కలిపి కొద్ది మీటింగ్ అయిన తర్వాత వల్ల ఆఫ్టర్నూన్ వీలు అయితే కంటిన్యూ అయితే కంటిన్యూ చేస్తా. 18 రూపాయలు 18 రూపాయలు 60 పైసలు
నిజంగానే ధరలు అంత బాగా ఉన్నాయా బయట, అంత కాంపిటేటివ్ రేట్లు ఉన్నాయా? అందువల్లనే మనకి దానికి సంబంధించిన ప్రిపెండెన్స్. రెండోది ఇప్పుడు రవి కంప్యూటర్లో ఉంది కాబట్టి దానికి సంబంధించి ప్రొక్యూర్మెంట్. ఇంకా మూడో సబ్జెక్టు మనం వాస్తవంగా పెట్టుకున్నది ఎఫ్సిఓకి సంబంధించి ఫార్మేషన్ ప్రమోషన్ మీద మనం అనుకున్నట్లు సెక్రటరేట్ వారిగా ఇండక్షన్ ట్రైనింగ్స్ అయినాయా లేదా, ఆ తర్వాత మనం అనుకున్నటువంటి ఈ ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్లో భాగంగా ఎఫ్పిసి వారిగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి ఇతర మెంబర్స్ అన్నాము, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు మరి రెడీ చేశారా లేదా. ఆ తర్వాత ఓ వ్యక్తి జీవించి ఉన్నా అతడు మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. అక్కడితో ఆగకుండా ఏకంగా రేషన్ కార్డు నుంచి పేరు తొలగించి మరణించిన అతని తల్లి పేరును మాత్రం చేర్చారు. ఈ ఘన కార్యమంతా ఖమ్మంలోని 4వ సచివాలయంలో జరిగింది. ఖమ్మం అర్బన్ కాలనీలో నివసిస్తున్న షేక్ మహమ్మద్ గౌస్ కూలి పని చేసుకుని జీవిస్తున్నాడు. అతడు మానసిక దివ్యాంగుడు. తల్లి సుబానీబి అన్న షేక్ కాజాతో పాటు అతను కూడా సభ్యుడిగా రేషన్ కార్డు గతం నుంచి ఉంది. కాజా ఆర్మీలో పనిచేస్తుండడంతో కార్డులో అతని పేరు తొలగిస్తున్నామని సచివాలయ సిబ్బంది చెప్పారు. ఆక్రమంలో అందరి పేర్లు తొలగించారు. దీంతో మహమ్మద్ గౌస్ సచివాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశాడు. రేషన్ కార్డులో నీ పేరు, మీ అమ్మ పేరు పొరపాటున తొలగించామని, మీ పేర్లను ఎక్కిస్తామని చెప్పి పంపించారు. 2 నెలలు గడిచినా కార్డులో పేర్లు చేర్చలేదు. ఈలోపు గౌస్ అమ్మ సుబానీబి మృతి చెందింది. ఈ విషయం చెప్పేందుకు సచివాలయం వద్దకు మహమ్మద్ గౌస్ వెళ్లారు. అక్కడ సచివాలయం సిబ్బంది మీరు నమోదు చేసిన ఆధార్ నెంబర్ గల మహమ్మద్ గౌస్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించినందున నీ దరఖాస్తు స్వీకరించబోమని తెలిపారు. ఆయన చేతిలో మరణ ధృవీకరణ పత్రాన్ని పెట్టారు. విషయం తెలుసుకున్న బంధువులు సచివాలయానికి వచ్చి నిలదీయడంతో తప్పును తెలుసుకున్న సిబ్బంది పొరపాటు జరిగిందని, నీవు జీవించి ఉన్నట్లు రేషన్ కార్డులో ఎక్కిస్తామని చెప్పారు. కానీ ఏడాదిగా సచివాలయం చుట్టూ తిరుగుతున్న వాలంటీర్పై విఆర్ఓ విఆర్ఓలపై వాలంటీర్ చెప్పుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. దీనితో ప్రజా సంఘాలతో కలిసి బాధితుడు సచివాలయం వద్దకు వచ్చి ధర్నాకు దిగారు. బతికి ఉన్న వ్యక్తికి మరణ ధృవీకరణ పత్రం ఎలా ఇస్తారని సిబ్బందిని నిలదీశారు. మీ నిర్లక్ష్యం కారణంగా ఏడాదిగా అతను రేషన్ పొందలేకపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే న్యాయం చేయాలని, మానసిక దివ్యాంగుడైన ఆయనకు పింఛన్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ నరసయ్య సచివాలయ సిబ్బందిని మందలించారు. వారిపై జేసీకి ఫిర్యాదు చేస్తానని, బాధితుడికి వారంలోగా పింఛన్ రేషన్ అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు. కాలంగా పట్టించుకున్నటువంటి అధికారిపై చర్యలు వెంటనే తీసుకోవాలి. గౌస్ మహమ్మద్ కు డెత్ సర్టిఫికెట్ వెంటనే ఇవ్వాలి. ఇప్పుడు ఆప్షన్ లేదు మనకి అప్పుడు తీసుకు లబ్ధి పొందడము. అదే ఈయన ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళకి అర్హులు కాబట్టి వాళ్ళు ఎందుకని
సింగిల్ వ్యక్తికి కార్డు అందుకే చనిపోతే సింగిల్ వ్యక్తిని మనం చేయడానికి లేదు సార్. అందుకని వాళ్ళ అమ్మగారిని అమ్మాయి చేసింది, వాళ్ళ అమ్మను డెత్ పెట్టి ఈయనతో తంబేపిచ్చి డెత్ పెట్టి ఈకేవేసి చేసింది. అప్పుడు ఆమె డెత్ అని తీసుకుంది సక్సెస్ఫుల్ అని, ఈయన కూడా సక్సెస్ఫుల్ అని ఈకేవేసి అయింది. కానీ విఆర్ఓ లాగిన్ లో ఆప్షన్ ఉంటుంది అక్కడ, ఓపెన్ కావాలి సిస్టమ్. ఓపెన్ అయితే అమ్మాయి సంవత్సర కాలం నష్టపరిహారం చెల్లియండి, రేషన్ కార్డు తెచ్చేయండి. ఫోన్ ఇచ్చే ప్రసక్తే లేదు. పంచాయతీ సెక్రటరీ మీద చర్యలు తీసుకోండి, సంబంధిత మొత్తం మీద చర్యలు తీసుకోండి, మా మీద కేసు పెట్టండి. మేమైతే పోనీయం, రిటర్న్ గా రాసేయండి. మాకు వచ్చింది రేషన్ కార్డు వచ్చిందని చెప్పి ఇచ్చేదాకా ఈ నుంచి లోపల ఒక్కరు కూడా బయటకు పోయేది లేదు. సంవత్సరం రోజులు సార్ మళ్ళీ బయటకు రాదు, ఏదన్నా ఉంటే బాగుందే చేయండి. మీరు లోపల పోయి మీ వాళ్ళు చేయమని రావద్దానికి మీకు రైట్ లేదు. పబ్లిక్ ఎలా మాట్లాడాలి తెలుసుకోండి. మీ వైద్య గారు ఎండిమో గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకోండి ఎట్లా మాట్లాడలేదని. ఆఫీసులు మాయే సార్, మీ కాదు పబ్లిక్, మీరు కూడా పబ్లిక్ లో భాగమే. కానీ ఉద్యోగ బాధ్యత ఉంది కాబట్టి మీరు వచ్చినప్పుడు పబ్లిక్ సమాధానం చెప్పడం నేర్చుకోవాలా. షేక్ మహమ్మద్ గౌస్ బాషా అనే ఒక మానసిక వికలాంగుడు బతికుండగానే మానవత్వానికి మచ్చ తీసుకొచ్చే విధంగా సచివాలయం, అర్బన్ కాలనీ సచివాలయం 4 ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి అర్బన్ కాలనీ సచివాలయం 4 అధికారులు, విఆర్ఓ వాలంటీర్ అధికారులు మాయని మచ్చ తీసుకొచ్చే విధంగా బతుకున్న మనిషి చచ్చిపోయినట్టు ఈ సాధికారిక సర్వేలో తప్పుడు ధృవీకరణ చేస్తూ రికార్డులో నమోదు చేయడం జరిగింది. సంవత్సరం నుంచి ఆ మానసిక వికలాంగుడు తరఫున కొంతమంది మిత్రులు వచ్చి ఎన్నిసార్లు సంవత్సర కాలంగా కాళ్ళు తిరిగినా కూడా, సచివాలయం చుట్టూ తిరిగినా కూడా సమస్యకు పరిష్కారం చూపకపోగా డెత్ సర్టిఫికేట్ బతికున్నటువంటి మనిషిని చచ్చిపోయినట్టు రికార్డు నమోదు చేశారు కాబట్టి ఈరోజు ఇక్కడ బైఠాయిస్తున్నాము, ధర్నా చేస్తున్నాము. మాకు మీరు సమస్య పరిష్కారం చేయకపోయినా పర్లేదు, మీ పెన్షన్ వద్దు, మీ డబ్బులు వద్దు, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏమి వద్దు, బతుకున్న మనిషిని చచ్చిపోయేటట్టు చేశారు కాబట్టి రికార్డు నమోదు చేశారు కాబట్టి చనిపోయినట్టు ధృవీకరిస్తూ మాకు డెత్ సర్టిఫికేట్ ఇవ్వని చెప్పేసి ఇక్కడ ఈరోజు బైఠాయించడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ రేషన్ కార్డులో అతనికి పెన్షన్ కావాలా అని చెప్పేసి అన్నారు. పెన్షన్ కావాలంటే వాళ్ళ రేషన్ కార్డులో ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉన్నారంట. ఆ ఎంప్లాయీస్ను డివైడ్ చేసి స్ప్లిట్ చేసేస్తే కానీ వీళ్ళకు వేరే సపరేట్ రైస్ కార్డు వస్తే కానీ వాళ్ళకి పెన్షన్ రాదు. దాంతో వాళ్ళని స్ప్లిట్ చేశారు, మిగిలిన వాళ్ళిద్దరికీ రైస్ కార్డు ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే ఆ ఇద్దరిలో వాళ్ళ మదర్ చనిపోయింది. చనిపోయింది కాబట్టి సింగిల్ ఉన్నటువంటి వ్యక్తికి రైస్ కార్డు రాదు. దాంతో ఆమె ఈకే వేసి చేసిన 2-3 సార్లు చేసినా కూడా అది ఈకే వేసి తేలింది. అట్లా 3-4 సార్లు చేయించడంలో ఆ అమ్మాయి కాకుండా ఇంకే వేరే వాలంటీర్తో కూడా చేయించారని చెప్పేసి నాకు ఇప్పుడు చెప్తున్నారు. ఈకే వేసి ఆ చేయడంలో అది ఏదో బై మిస్టేక్ ఈయన బ్రతికున్న ఆయన ఈయన కూడా చనిపోయినట్టుగా ఇక్కడ మనకు ఆన్లైన్లో చూపిస్తుంది. అది ఇప్పుడు నేను ఎంక్వైరీలో చేసిందే అది ఒక 4 రోజులు అది మొత్తం రెక్టిఫై చేసి శనివారం లేదా సోమవారం నాటికి మొత్తం రెక్టిఫై చేసి వాళ్ళకు ముందు రైస్ కార్డు ఇవ్వాలి. కోవిడ్-19 కేసుల వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 30,716 శాంపిల్స్ని పరీక్షించగా 253 మందికి కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారించారు. రాష్ట్రంలో కోవిడ్ వలన గుంటూరులో ఒక్కరు మరణించినట్లు వైద్య శాఖ తెలిపింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నమోదైన కోవిడ్-19 కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లాలో 15, చిత్తూరు జిల్లాలో 39, తూర్పుగోదావరి జిల్లాలో 29, గుంటూరు జిల్లాలో 69, వైఎస్ఆర్ కడపలో 7, కృష్ణా జిల్లాలో 11, కర్నూలు జిల్లాలో 26, నెల్లూరు జిల్లాలో 5, ప్రకాశం జిల్లాలో 7, శ్రీకాకుళం జిల్లాలో 10, విశాఖపట్నం జిల్లాలో 27, విజయనగరం జిల్లాలో 4, పశ్చిమ గోదావరి జిల్లాలో 4. మొత్తంగా గడిచిన 24 గంటల్లో 253 కేసులు నమోదయ్యాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
కరోనాపై వివిధ రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్, పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైతులు పండించిన ధాన్యం, కంది, శనగ కొనుగోలు చేయడానికి రైతు భరోసా కేంద్రాలను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ కోలా భాస్కర్. కుల దురహంకార వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసిన దళిత సంఘాల నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.